వైసీపీ సోషల్ సైకోల కోసం ఏపీ పోలీసులు వేట కొనసాగుతుంది. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై అడ్డగోలుగా పోస్టులు పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. పులివెందుల్లో అవినాష్ పిఏ రాఘవ్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. రాఘవ్ రెడ్డిని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. వర్రా రవీంద్రారెడ్డితో అవినాష్ పిఏ రాఘవరెడ్డికి సంబంధాలున్నాయని వర్రాతో ఫోన్లో చాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే విషయంలో రాఘవరెడ్డిని ప్రశ్నించేందుకు పోలీసులు వెళ్లారు. అయితే పోలీసులు అరెస్టు చేస్తారని భయపడ్డ రాఘవరెడ్డి కుటుంబ సభ్యులు తమ లాయర్ వచ్చేదాకా ఇంటి తలుపులు తీయలేదు. ఇక నిన్ననే వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేసినట్లుగా పుకార్లు షికారు చేశాయి. అయితే వర్రా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేశామని, అరెస్టు చేసే సమయంలో సెల్ ఫోన్ సిగ్నల్ కట్ కావడంతో తప్పించుకున్నాడని డీఏజీ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే వర్రా రవీంద్రారెడ్డిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. వర్రా రవీంద్రారెడ్డిపై ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల కేసులున్నాయి. శృతిమించిన బూతు రోత భాషతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. చివరికి జగన్ సోదరి షర్మిలను, వివేక కుమార్తె సునీతారెడ్డిని నీచంగా దూషించాడు వర్రా. దీనిపై షర్మిల తీవ్ర ఆవేదన చెందారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై వర్రా దారుణమైన పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంలోనే పోలీసులు వర్రా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వర్రాపై 2018లో విజయవాడ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, 2022లో తూళూరు పోలీస్ స్టేషన్లో 2, పెదనందిపాడు, పొన్నూరు, మదనపల్లె, పొరుమావిళ్ల, రాజంపేట తదితర స్టేషన్లోనూ అతనిపై కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, వర్రా రవీందర్ రెడ్డికి సంబంధించి ఆయన పట్టుకునేందుకు పోలీసులు వేట అయితే కొనసాగిస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే టాక్ వచ్చింది. అయితే డీఐజీ మాత్రం ఖండిస్తున్నాడు, ఇంకా అదుపులోకి తీసుకోలేదు, జస్ట్ సెల్ ఫోన్ మిస్ కావడంతో సిగ్నల్స్ అదుపులోకి తీసుకోలేకపోయాము, త్వరలో పట్టుకుంటామంటున్నారు. అయితే మరోవైపు కడప జిల్లాలో మాత్రము వర్రా రవీంద్రారెడ్డి పోలీసులు అదుపులో ఉన్నారు. అది ఎక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు. పోలీసులు అదుపులో అయితే ఉన్నాడనే టాక్ నడుస్తుంది. అయితే మరోవైపు వర్రా రవీంద్రారెడ్డి కి సంబంధించి పులివెందులలో, ఎందుకంటే అతను సొంతూరు పులివెందులు కాబట్టి పులివెందులు ఇతనితో ఎవరెవరికో సంబంధాలు ఉన్నాయి వైసీపీ నేతలతో, ముఖ్యంగా అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో ఇప్పుడు ఇటీవల సంబంధాలు కొనసాగించాడు అనే విధంగా పోలీసులు ఆరాధించారు. అయితే నిన్నటి నుంచి ఆరాధిస్తున్న నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి పిఏకి సంబంధించి రాఘవరెడ్డికి సంబంధించి ఇతను మాట్లాడాడు, ఇటీవల చాటింగ్ కూడా చేశాడు రాఘవరెడ్డితో ప్రధానంగా. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు, ఇతను వైఎస్ అనుచరుడు కాబట్టి వర్రా రవీంద్రారెడ్డి అనుచరుడు కాబట్టి ఇతనితో పిఏతో సంబంధాలు ఉన్నాయి రాఘవరెడ్డితో. ఈ పిఏతో మాట్లాడిన దాఖలు ఉన్నాయి, అది గుర్తించాము, చాటింగ్ కూడా చేశాడు అని చెప్పి ఈ రోజు రాత్రి నుంచి కూడా నిఘా పెట్టారు. అయితే రాఘవరెడ్డి ఇంట్లో లేకపోవడంతో అక్కడే పోలీసులు రాత్రి కూడా అక్కడే పడుకోవడం కూడా జరిగింది. అయితే ఈ రోజు ఉదయం వీలు లేని పరిస్థితిలో అతని న్యాయవాది, అతని తండ్రి ఇద్దరితో మాట్లాడి అతనితో వర్రాతో మీకు సంబంధాలు ఉన్నాయి, మీ వాడికి సంబంధాలు ఉన్నాయి, అతను మేము ఎంక్వైరీ చేయాలి, ఈ రోజు సాయంత్రం లోపల కానీ రేపు కానీ వస్తే పోలీస్ స్టేషన్ రావాలని చెప్పి గట్టిగా చెప్పి ఇప్పుడే పోలీసులు స్టేషన్ కు రావడం జరిగింది. అయితే మరోవైపు ఇతన్ని ఇంకా అతనితోనే కాకుండా పిఏతోనే కాకుండా ఇంకా ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయి పులివెందుల్లో, ఆ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి అవినాష్ రెడ్డికి సంబంధించి ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి ఇంకా ఆరాధిస్తున్నారు. అయితే మరోవైపు ఇతన్ని మాత్రం పోలీసులు అదుపులో ఉన్నాడా లేడా అనేది డౌట్ అయినా, అయితే మొత్తం ఇతని పైన రాజంపేట, మొత్తం కడప, రాజంపేట, హైదరాబాదు, విజయవాడ తదితర ప్రాంతాల్లో మొత్తం 30 కేసులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది దాదాపుగా. కాబట్టి ఇతను చాలా కీలక వ్యక్తి కాబట్టి అదుపులో ఉన్నాడా లేదు కానీ టెన్షన్ అనేది కడప జిల్లాలో బాగా కొనసాగుతుంది. ఇంకా కడప జిల్లాలో ఇతనితో పాటు బాగా ముమ్మరం చేశారు విచారణ, పులివెందులతో పాటు ఇక్కడ ఇంకా ఇతనికి సంబంధాలు ఏంటి అనేది ఒకవైపు విచారణ జరుగుతుంటే మరోవైపు ఇతనైతే ఆ పోలీసులు అదుపులో ఉన్నాడా లేదనే టాక్ అయితే నడుస్తుంది నీలిమ.